చరిత్ర కళ్ళ ముందు కట్టినట్టు ఎంత అద్భుతంగా ఈ చిత్రాన్ని మా బోయి అంటే వాల్మీకి అన్నాడు రామాయణాన్ని రచించింది వాల్మీకి మహర్షి ఈనాడు ఈ యొక్క అఖండ సినిమాని ఇంత చక్కగా చెక్కిన శిల్పి మా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఆయనకి సరిగ్గా మేమేమి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది ఈ సినిమాని ఇంతగా ఆదరించి అంటే పరమానందరాయ్ పరవశంలో ఒకనాడు రామారావు బ్రతికిచ్చాడు భక్తిని నీనాడు ఈ సినిమా బ్రతికించింది భక్తిని అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది ఎంతో సంతోషంగా ఉంది ఈ యొక్క చిత్రానికి ముఖ్యంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను నా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే చిత్రాన్ని ఇంత అఖండ విజయం చేసిన ప్రేక్షక దేవుళ్లకు నా అభిమానులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అది మంచి సినిమా తెలుగు వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంది ఎప్పుడు కొత్తదనాన్ని వాళ్ళు ఎప్పుడు ఆదరిస్తారు అన్నదానికి నిదర్శనం మన అఖండ సినిమా ఇంత భయంకర సన్నివేశాల్లో కూడా సినిమాలో నేను ఇంటర్వ్యూలో బయటికి వెళ్ళినప్పుడు ఆ పక్కన వేరే షో జరుగుతున్న వాళ్ళు కూడా బయటకు వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలు చెప్తారు చాలా అద్భుతంగా ఉంది అంకెల్ ఒకటే నచ్చాలి అంకెల్ అని పిలవడం నన్ను అంకెల్ ఏంటారు అంకెల్ లేకపోతే తాత అను చాలా ఆనందంగా ఉంది ఇది కేవలం మా విజయం అనుకోవట్లేదు మేము ఇది చలనచిత్ర పరిశ్రమ విజయం ఇవాళ ఎన్నో ఇప్పటికీ సుమారుగా సంవత్సరం 9 నెలలు అయింది మీ సినిమా మొదలుపెట్టి 21 మంత్స్ మన సినిమాలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి ఆర్టిస్టులు అయితే ఎంతో ఓపికతో మా యూనిట్ సభ్యులందరూ కూడా చూస్తున్నాం మన సన్నివేశాలు ఎన్నో సన్నివేశాలు థియేటర్లో రకరకాల లొకేషన్స్లో సినిమాని షూట్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళందరూ కూడా అంటే సినిమా కథలు లీనమైపోయి వాళ్ళు కూడా అంతర్భాగమైంది సినిమాలో ఎంతో కష్టపడి ఎంతో కరుణ ఎంత మనకి ప్రాణాంతకమైందో అలాగే వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులను ఈ షూటింగ్ సినిమా షూటింగ్ అప్పుడు ఉన్నా కూడా వాటన్నింటికి ఏదో శ్రీకాంత్ గారి దగ్గర బొచ్చు అన్నట్టు తృణప్రాణాయంగా తీసేసి వాళ్ళంతా కూడా ఒక మంచి సినిమా ఇంక మనం చేస్తున్నాం మనం చేస్తా నిలిచిపోతాం ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాతో అన్నది అన్న సంకల్పంతో దృఢ సంకల్పంతో వాళ్ళందరూ పనిచేయడం దానికి ఫలితమే ఈ యొక్క సినిమా మనం పౌరాణికాలు అంటాం లేకపోతే అలా అంటాం అటువంటి ఒక పౌరాణికమే ఈ యొక్క అఖండ ఎన్నో నిజాలు ఈ సినిమాలో గుప్తమైన నిజాలు చెప్పడం జరిగింది భగవంతుడు కరుణించమని అడుగు కనిపించమని కాదు అన్నది ఎలాంటి ఎన్నో ఉంటాయి బహుశా బోయపాటి గారిని బ్రెడ్డి దొరికారు మీకు వద్దులేండి మీ మీకు నాకు సంబంధం లేదు కానీ బోయపాటి గారు నాకు రాయల్టీ ఇవ్వాలి కొంచెం అప్పుడప్పుడు అంటూ ఉంటా నేను మిథున లగ్నం కాబట్టి మిథునకి కన్య వాళ్ళే ఎక్కువగా అవధూతలు అవుతారు భగవంతుడికి కన్య వేరు ఇది మనం సాయిబాబా మన కొందరున్నారు మిథున అవధూతలు వేరు దేవుడు ఉన్నాడంటే ఉన్నాడంటారు ఏది చూపించాడో బిగుతారు నేను ఏంటంటే కొట్టారంటారు ఎందుకు ఎలా తెలిసి కొట్టానని అంటే నొప్పి అంటాడు ఆ నొప్పిలో ఉన్నాడు రతి ఉంటుంది సో అటువంటి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను బయట నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కాబట్టి బహుశా అక్కడి నుంచే బోయపాటి గారి పాయింట్ కొట్టుంటాను
ఏదైనా మంచి సినిమా ఇవాళ విజయం నేను అన్నట్టు ఎంతోమంది మేమే కాదు నా అభిమానులే కాదు ప్రేక్షక దేవుళ్ళే కాదు యావత్ ఇండస్ట్రీ ఎదురు చూస్తుంది ఈ సినిమా కోసం అటువంటి సినిమా ఇవాళ రిలీజ్ కావడం మొత్తం అఖండ ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఈ అఖండకి అఖండమైన విజయాన్ని చేకూర్చినందుకు ఇంకా ఇటువంటి సినిమాలు అంటే నేను చెప్పేది ఏంటి ఆధ్యాత్మిక ఇప్పుడు తరాలు మారుతున్నాయి ఈ ఆధునిక ఈ యొక్క దీంట్లో పడిపోయి దేవుడికి ఇవ్వడం చింతన లేని ఈ తరుణంలో ఇటువంటి సినిమా రావడం ఒక కావ్యం ఒక పురాణం ఒక ఇతిహాసం లేని పాత్రలు ఉన్నట్టు సజీవంగా మన కళ్ళ ముందు ఉన్నట్టుగా చూపించడం అనిపించడం ప్రేక్షకులకి ఇది మనం ఒక్కరికే చెల్లు అటువంటి సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకి అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను కృతజ్ఞతలు ఎప్పుడు తెలియజేసుకోకూడదు ఇటువంటి సినిమాకి అభినందనలు